పుట్టిన రోజు సందర్భంగా మీ కోసం నాని గురించి కొన్ని తెలియని విషయాలు తీసుకొచ్చాను. డిసెంబర్ లో శ్యామ్ సింగ్ రాయ్ సినిమా క్లాసికల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనందరికీ తెలిసినది. నాని అష్టచమ్మతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు మరియు విజయవంతమైనది. ఈ నటుడు అప్పటి నుండి అనేక చిత్రాలలో పని చేశాడు. అయితే తన టాలీవుడ్ అరగేట్రం చేయడానికి ముందు నటుడు హైదరాబాద్ లోని వరల్డ్ స్పేస్ సాటిలైట్ లో రేడియో జాకీగా ఉండేవాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన నాని తన విజయవంతమైన నాన్ స్టాప్ నాని షోతో వరల్డ్ స్పేస్ సాటిలైట్ లో ఆర్జేగా ప్రారంభించాడు. ఇది అతని ప్రేక్షకుల్లో విజయవంతమైనది. తెలుగు ఇండస్ట్రీలో అత్యుత్తమ నటుల్లో నాని ఒకరు. నాని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషలో కూడా యాక్ట్ చేశారు. నానికి కోలీవుడ్ లో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలో యాక్టర్ అయ్యే కంటే ముందు నాని ఒక క్లాప్ డైరెక్టర్ గా పని చేశారు. క్లాప్ డైరెక్టర్ పని చేసిన సినిమాలు రాధా గోపాలం, డి, అల్లరి బుల్లోడు మరియు అస్రం. నాని డైరెక్టర్ మణిరత్నం కి వీర అభిమాని. నాని మణిరత్నం సినిమాలు చూస్తూ యాక్టర్ అవుదామని అనుకున్నాడు. ఒకే బంగారం సినిమాలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రకు నాని తన గాత్రాన్ని అందించాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ కథానాయకంగా నటించింది. ఇది ఒకే బంగారంకు పెద్ద ప్రోత్సాహాన్ని అందించడం ఖాయం. మణిరత్నం తన ఆరాధ్య దైవం కాబట్టి నాని వెంటనే చేయడానికి అంగీకరించాడు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే నాని హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. వెస్లే కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ చేశాడు. నాని 2012లో పెళ్లి చేసుకున్నాడు అంజనా ఎలవర్తి అను అమ్మాయితో. 2017లో నాని మరియు అంజనకు కొడుకు పుట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే రైడ్, అష్టాచమ్మ, స్నేహితుడు, భీమ్లీ, కబడ్డీ జట్టు అలా మొదలైంది. ఇక ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలాగే ఎన్నో సినిమాలు చేశాడు. పైసా, హానా కళ్యాణం, జెండాపై కపిరాజు సినిమాలు అభిమాన మనసుల్ని గెలుచులేకపోయాయి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్టర్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యంలో నటించాడు. దాని తర్వాత మారుతి డైరెక్టర్ చేసిన భలే భలే మొగాడి పోయి కామెడీ మూవీ చేశాడు. ఈ మూవీ నానికి మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లభించింది. అలాగే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది నానికి. దాని తర్వాత కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటల్ మ్యాన్, మజును, నేను లోకల్, నిన్ను కోరి మరియు ఎన్నో మంచి మంచి మూవీస్ చేశాడు. యాక్టర్ నాని తెలుగులో స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో సీజన్ 2కి హోస్ట్ కూడా చేశాడు. చిత్ర పరిశ్రమలో ఒక దశాబ్దానికి పైగా పనిచేసిన తరువాత నటుడు తన కెరియర్ లో మరో మైలురాయిని జోడించాడు. అతను నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాని ప్రారంభించాడు. ఈ కొత్త వెంచర్ కోసం నాని ఒక దశాబ్దం పాటు కాస్ట్యూమ్ డిజైనర్ అయిన ప్రశాంతి తిప్పిరేనితో చేతులు కలిపాడు. ఎవ్ మరియు ఇట్, ద ఫస్ట్ కేస్ వంటి ప్రఖ్యాత చిత్రాల నిర్మాణంలో నాని పాలు పంచుకున్నాడు. అతను ఇట్ యొక్క సీక్వెల్ మరియు మీట్ క్యూట్ అనే చిత్రానికి సహా నిర్మాతంగా వ్యవహరించుచున్నాడు. ఇప్పుడు నాని చేస్తున్న సినిమాలు దసరా, శ్రీకాంత్ ఒడేలా డైరెక్టర్, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించుచున్నది మరియు అంటే సుందరానికి సినిమా వివేక్ అత్తరాయ్ డైరెక్టర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాష్ట్రీ తెలుగు ఛానల్.